నేనైతే చాలా బాగున్నాను. మామూలుగా ఊరికే బయటకు వెళ్ళాము, అంటే ఐడి కోసం అని బయటకు వెళ్ళాము. సో ఇది ఇక్కడ ఫైర్ అయింది కనిపించింది, సో అది చూపిస్తున్నాను. టూ ప్లేసెస్లో అయిందండి, ఒకటేసారి శాన్ ఫ్రాన్సిస్కోలో. అసలు కొంచెం ఫైర్కి ఎంత పొగ వచ్చేస్తుంది కదా చూడండి, అసలు వుడ్డుతో ఉంటాయి కదా ఇల్లులన్నీ, సో అంత పొగ అంత మంటలు వచ్చేస్తాయి బాగా. ఒకటే రోజు టూ టైమ్స్ అయింది, ఇది ఫ్రైడే రోజుది. యాక్చువల్గా నాకు వీడియో పోస్ట్ చేయడం లేట్ అయింది, అంతే చూడండి. చూద్దామని దాని దగ్గర వరకు వెళ్ళి తర్వాత యూటర్న్ తీసుకొని వెళ్ళిపోయాము. ఇంకా భయం వేసింది ఆ మంటలను చూస్తే, అంతలా ఫైర్ అంతలా వచ్చేస్తున్నాయి. అదిగోండి మంటలు ఇలాగున్నాయో చూడండి, కనిపిస్తుంది కదా. ఇవన్నీ ఏంటి అనుకుంటున్నారా, ఒకటే లెవెల్లో ఉన్నాయి కదా. ఇది ఏం లేదండి, ఇది శ్మశానం అంటే సమాధులు. సో ఇక్కడ చూసేసరికి అన్నీ ఒకటే లెవెల్లో కనిపించాయి, మంచిగా అంటే చూడ్డానికి అందంగా అనిపించింది, అందుకే వీడియో తీశాను. అండ్ దీంట్లోనే పార్క్ కూడా ఉంటుంది అన్నమాట. నేను ఫస్ట్ టైం చూసినప్పుడు ఇది పార్క్ అని అడిగాను మా హస్బెండ్ ఉండే, ఇది కాదు శ్మశానం అని చెప్పారు. చూసారు కదా పైన అది ఇలా మంచిగా రౌండ్ షేప్లో కనిపించినప్పుడు నేను ఇది పార్క్ అని అడిగాను. బాగుంది కదా, దూరం నుంచి చూస్తే ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. ఆ ఫైర్ అయిన ప్లేస్ నుంచి ఎంత దూరం వెళ్ళినా కూడా ఫైరే కనిపిస్తుంది ఇంకా మాకు, చూడండి ఎంతలా పొగలు వచ్చేస్తున్నాయో. Thank you.
జస్ట్ అలా ఊరికే వ్యూ తీసాను అంతే. గ్రీనరీ బాగుంది కదా అని చూడండి. ఫాల్ కలర్స్ అసలు మా స్టేట్లో అయితే అసలు ఫాల్ కలర్స్ ఉండనే ఉండవండి, వేరే స్టేట్స్లో అయితే బాగా ఉంటాయి. నాకు అదొక్కటే కనిపించింది. చెప్పా కదా ఐడి కోసం వెళ్ళామని, స్టేట్ ఐడి కోసమని వెళ్ళాము డిఎంవికి. అదే
పెట్స్కి కూడా శ్మశానం ఉంటుందంట ఇక్కడ. ఇది ఇది పెట్స్దే, అదే చూపిస్తున్నాను, వీడియో తీశాను. ఊరికే అలా తిరుగుతున్నప్పుడు వీడియో తీశాను, అంతే, జస్ట్ చూడండి. గ్రీనరీ నచ్చుతుందేమో మీకు కూడా ఈ వీడియో, అంతే. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్, బై బై.